తెలంగాణ నూతన సచివాలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి గడువులోగా ఈ పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికే పలుమార్లు నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు సరికొత్త హంగులతో కొత్త డిజైన్తో నూతన సచివాలయాన్ని కేసీఆర్ సర్కార్ నిర్మిస్తోంది ఈ సచివాలయాన్ని త్వరలో కేసీఆర్ ప్రారంభించే అవకాశముంది ఈ నూతన సచివాలయం భవనంపై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారు తాజాగా భవనం ముందువైపు గుమ్మటంపై జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు భారీ క్రేన్ల సహాయంతో జాతీయ చిహ్నాన్ని కింద నుంచి తీసుకువెళ్లి గుమ్మటంపై ప్రతిష్ఠించారు ఢిల్లీలో ఐదు టన్నుల కాంస్య లోహంతో ఈ జాతీయ చిహ్నాన్ని తయారు చేయించారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి ఈ జాతీయ చిహ్నం పద్దెనిమిది అడుగుల ఎత్తు ఉంది భవనం వెనుక వైపు గుమ్మటంపై మరో జాతీయ చిహ్నాన్ని రేపు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది జాతీయ చిహ్నం పద్దెనిమిది అడుగుల ఎత్తుండగా భవనం గుమ్మటం కలిపి రెండు వందల యాభై ఎనిమిది అడుగులు ఉంది మొత్తం పొడవు రెండు వందల డెబ్బై ఆరు అడుగులుగా ఉంది బిల్డింగ్ నలువైపులా దాదాపు ముప్పై నాలుగు గుమ్మటాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ముందు వెనుక వైపు గుమ్మటాలపై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం బిల్డింగ్ లోపల పనులు జరుగుతున్నాయి ఇక బిల్డింగ్ పక్కన టెంపుల్ మసీద్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేశారు దాదాపు ఎనిమిది వందల కోట్లతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నారు సరికొత్త డిజైన్తో అధునాతన హంగులతో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు నిర్మాణ బాధ్యతలను షాపూర్జీ పల్లోంజీ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి వచ్చే ఏడాది జనవరి పద్దెనిమిదిన కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ముహూర్తం ఫిక్స్ చేశారు ఈ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు సంక్రాంతిలోపు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచిస్తున్నారు